ఈ పొత్తుల గురించి కానీ ఇవన్నీ మీరు అడిగినాయి. ఈ అలయన్సెస్ అనేది ఇట్స్ క్వైట్ అ టఫ్ జాబ్ అది. ఎందుకంటే నేను 2008 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను, అలయన్సెస్ని అప్పటి నుంచి చూసుకున్నవాడిని, ఇంక్లూడింగ్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా అది అలయన్సెస్తోనే బలపడింది అనేది మీకు ఈ సందర్భంలో మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ఇంక్లూడింగ్ బీజేపీ. అంటే అందరికీ వారిదైన బలం ఉంటుంది, ప్రతి పార్టీకి వారిదైన ఒక ఓటు శాతం ఉంటుంది, వారికైనా బలమైన వర్గం ఉంటుంది, వారికైనా బలమైన ఒక ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ అది ఎంతవరకు ప్రభావితం చూపించగలదు, ఎన్ని మేరకు సీట్లు సంపాదించుకోగలదు, దీన్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి. అలాగే జనసేనకి మొన్న మధ్యన కూడా అలయన్సెస్ నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటానికి కారణం కూడా వైసీపీనే. అడ్డగోలుగా ఓకే, నేను అనేది పొలిటికల్ ఫ్యాక్షనిజం ఉండొచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీలను హింస గురి చేయొచ్చు, లేదంటే వాళ్ళని ఒక నానా రకాల మాటలు అనొచ్చు, అది కూడా ఒప్పుకుంటాం. అదే ఒక పార్టీని పార్ట్స్ లో ఫాలో అయ్యి నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఏం అనకూడదు అని నేనేం అనుకోను. నేను అజాత శత్రువుగా ఉండాలంటే పాలిటిక్స్కి రాకూడదు. నేను పార్టీ పెట్టానంటే ఒక బలమైన అభిప్రాయం చెప్తాను, అభిప్రాయం చెప్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది నేను సిద్ధపడి నేను మాట్లాడదు. అలాగే ఈ అలయన్సెస్ గురించి తీసుకొచ్చేటప్పటికీ ఖచ్చితంగా బేసిక్గా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టం. ఎందుకంటే మనం బలం ఉండి అల్లరి చేసి గోళ చేసి మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికైతే నేను పార్టీ పెట్టలేదు. దాని బదులు నేను ఒక సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకున్నా కానీ నాకు సరిపోదు, దానికోసం పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్ పార్టీ పెట్టామంటే మేము అసెంబ్లీలోకి చాలా బలమైన సమూహాన్ని అడుగు పెట్టించాలని ఒక ఒక దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ పెట్టాం. అలాగే నేను ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఇష్టపడే వ్యక్తులు మేము. 2014లో కూడా బీజేపీ టీడీపీకి చాలా లోతైన అధ్యయనం చేసి చర్చలు జరిగిన తర్వాత చాలా లోతుగా ఆలోచించే సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆ రోజు కూడా సీట్లు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే నేను ఒక నెల కూడా అలా పెట్టి ఈ లోపల మళ్ళీ నేను అభ్యర్థులను ఎత్తుక్కొని వీటన్నిటికంటే కూడా ముందు ఒక రాజకీయాల్లో ఒక అడుగు పెడదామని ప్రారంభంతో స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టాం. అలాగే అధ్యయనం చేసాం 5 సంవత్సరాలు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టుగా నేను కూడా వాళ్ళకి చాలా రిటార్ట్లు ఇవ్వచ్చు, మీకు ఏం తెలుసు చాలా విషయాల మీద అనేది. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు రాజకీయాలు, కానీ అన్ని విషయాల మీద తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటే సరిపోద్ది. వీళ్ళందరికీ అంటే ఎవరు పుట్టగానే జ్ఞానంతో పుట్టరు, ఫస్ట్ మంత్రులు అది నేర్చుకోవాలి. సంపూర్ణ జ్ఞానం ఎవరికి రాదు సృష్టిలో, అధ్యయనం మీదే నేర్చుకుంటాడు ఎవడైనా సరే. పుట్టగానే నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళతో పుట్టావు కదా, నువ్వు తల్లి కడుపులో నుంచి చిన్న పసిబిడ్డగానే పుడతావు, ఏదైనా సరే అధ్యయనం. అందుకని అవగాహన లేని వ్యాఖ్యలు ఇలాంటి మంత్రులు మాట్లాడటం మానేయాలి. సో అలయన్స్కి సంబంధించి ఐఎమ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎలా చీలనివ్వం? జనసేనకి ఒక మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు. ఆన్ యావరేజ్ 7% జనసేనకి ఉంది అంటే మాకు బలం ఉన్న చోట అది 18 ఉంది, 20 ఉంది, కొన్ని చోట్ల 30 ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేము దాదాపు 1 ఆ రోజున మేము ఉన్న అలయన్స్ పార్టీతో కలిపి 153-154 మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేసింది, 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రిని అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి, అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాటే నాకు 2014-19 మేము అధ్యయనం చేసాం ఫీల్డ్లో, క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019లో నిజంగా కనుక ఈరోజు దాకా వైసీపీ కనుక ఓకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా?